మరొక సందేహమండి. స్వేచ్ఛ గారు విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. మహాలయ పక్షంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించలేని వారు మహాలయ అమావాస్య రోజున నిర్వహించవచ్చా, తెలియజేయగలరంటూ కోరుతున్నారు. అది శాస్త్రం అంగీకరించిన సత్యమే. సహజంగా మనని విడిచి పైలోకాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఏ తిథిలో మరణించారో ఆ తిథి రోజున శ్రాద్ధాన్ని పెట్టడం సరైన విధానం. కానీ ఉద్యోగపు బాధ్యత కలిగిన వాళ్ళు, లేదా అనారోగ్యపు విధానంలో ఉన్నవాళ్ళు, లేక భార్య అశుచిగా ఉన్నటువంటి కారణంగా ఆ రోజున చేయడం సాధ్యం కానటువంటి వాళ్ళు, వాళ్ళకి మహర్షులు వెసులుబాటు ఇచ్చారు. ఋషులు ఎంతటి దయామూర్తులు అంటే, మనకి రాబోయే ఇబ్బందుల్ని వాళ్ళు ముందుగానే గమనించి ఈ విధంగా చేసుకోండి అని మరొక సడలింపుని ఇస్తారు ఎక్కడైనా. అంచేతనే ఋషిర్ దర్శనాత్, రాబోయేటటువంటి విషయాన్ని ముందుగానే గ్రహించగలిగిన వాళ్ళు, మనకుండే కష్టాలని తెలుసుకునేవాళ్ళు. ఉదాహరణకి మన తండ్రి గారు ఏదో చతుర్దశి నాడు గతించారు, మా అమ్మగారు ఏదో తదియే నాడు వెళ్ళారు అని అనుకుంటే, ఈ ఇద్దరికీ కలిపి ఓ రోజున ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఈ ఇద్దరిని వేరువేరు రోజుల్లో శ్రాద్ధాన్ని పెట్టాలంటే అది వ్యయము, ప్రయాసతో కూడింది. కాబట్టి ఇద్దరికీ ఒక రోజున ఏర్పాటు చేయడం అనేది అమావాస్య నాడైతే సుఖకరం అవుతుందని మహర్షులు అలా నిర్ణయించారు. కాబట్టి ఏ తిథి నాడు ఎవరు మరణించారో ఆ రోజు ఆ శ్రాద్ధాన్ని పెట్టుకోవడం అనేది అసాధ్యము, కాస్త కష్టము అయినటువంటి సందర్భంలో అమావాస్య నాడు ఆ ఇద్దరి కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందని శాస్త్రమే వెసులుబాటు ఇచ్చింది, సడలింపు ఇచ్చింది. అంచేత అమావాస్య శ్రేష్టం.